वेलकम टू ला टिप चैनल इंतवरकू ना ला टिप चैनल द्वारा एंतो मंदी न्याय पट अवगाहन कोसम एधना तोचने विधा यह सलहाल जरूरत चारा मंदी फोन सर मीयुक्त वीडियो मैं चूसी फाउतना अनगाने चाला हैपी फील अच्छे चारा मंदी अड़गे विषय पिंटे यह पिल्लु इप्पुडु स्टार्ट अयिंदी पिल्लु कोसम चेप्पंडि अंदरु चाला मंदी फोन द्वारा नाकु अडगडं वल्ल मी अंदरि कोसम ई प्रजा प्रयोजन वाद्यं पिल्लु अंटे एंटि अने दानि मीद मनं चर्चिद्दां। मुंदुगा पिल्लु अनगा 1970 संवत्सरंलो मन भारतदेशंलो ई प्रजा प्रयोजन वाद्यं अनेदि तीसुकोच्चारु। कानी 1980 संवत्सरंलो बीएन भगवती गारु ई ओक पिल्लुनि సంపూర్ణంగా ఒక కేసులో అమలుపరిచి ఈ పిల్ విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బిఎన్ భగవత్ గారు। అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా విషయాల మీద భారతదేశం ప్రభుత్వంలో అనేక విషయాల మీద పిల్లులు దాఖలు చేయడం జరుగుతుంది। ప్రజా ప్రయోజన వాద్యం పిల్ అంటే ఏంటి? ఏ వ్యక్తైనా సరే భారతదేశంలో ఏ పౌరులైనా సరే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం భంగం కలిగేటప్పుడు అటువంటిప్పుడు ఏ వ్యక్తైనా సరే న్యాయవాదేనా స్వచ్ఛంద సంస్థైనా భారతదేశంలో ఒక పౌరుడైనా సరే ఈ ఒక పిల్లుని వేయవచ్చు। ఈ పిల్లుని ఎలా వేస్తారు ఎక్కడ వేస్తారు అంటే ఈ పిల్ల అనేది క్రింది కోర్టులో వేయడం జరగదు। ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీం కోర్టులోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులోని మాత్రమే ఈ ఒక పిల్లుని దాఖలు చేయాలి। పిల్ల అంటే ప్రజా ప్రయోజన వాద్యం అంటే ఈ పిల్లు దాఖలు చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం గాని రాజకీయ ప్రయోజనాల కోసం గాని ఈ పిల్ల అనేది వేయడం జరగదు। అటువంటి పిల్లుని గాని వేస్తే తిరస్కరిస్తారు। 10 మందికి ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడి ఒక ఏరియాలో ఉండే ఏదైనా కాలుష్యం గాని రహదారి గాని లేదా ఇంకేదైనా విషయాల మీద తనకి సంబంధం లేకుండా 10 మంది కోసం పోరాడే వ్యక్తులు వేసే దాన్ని ప్రజా ప్రయోజన వాద్యం అంటారు। ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టు గాని హైకోర్టు గాని సుమోటోగా తీసుకొని కేసులు విచారించడం కూడా జరుగుతూ ఉంటాయి। అయితే ఈ పిల్లు దాఖలు చేసిన వ్యక్తికి లోకల్ స్టాండ్ అక్కర్లేదు। లోకల్ స్టాండ్ అంటే ఒక వ్యక్తి ఎందుకు వేశాడు ఏ కారణం కోసం వేశాడు ఆ వ్యక్తి వివరాలు అవన్నీ కూడా కోర్టులో వాది ప్రతివాదిగా మనం మామూలు కోర్టులో ఉండేటప్పుడు జరుగుతుంది। కానీ పిల్ వేసేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎందుకు వేశాడు దేని కోసం వేశాడు అనేది ఈ లోకల్ స్టాండ్ అనేది పరిగణించడం ఈ పిల్లలో జరగదు। అయితే పిల్లలో ఎవరైనా వేసుకోవచ్చు। ప్రజా ప్రయోజన వాద్యం వేసేటప్పుడు కాలుష్య సమస్య గాని రహదారి భద్రత గాని లేదా మనుషుల మీద అమాసంగా ఉగ్రవాద దాడి గాని ఇటువంటప్పుడు ఒక భారత పౌరుడిగా భారత రాజ్యాంగం కల్పించే హక్కే ఈ పిల్లు వేయడం। ఈ పిల్ల అనేది రాజ్యాంగంలో న్యాయం ఉచితంగా పొందేదానికి పిల్ల అనేది ఉదాహరణ। చాలా సందర్భాల్లో మనం లేబర్ యాక్ట్ లేబర్ కమిషన్ కోర్టుకు వెళ్ళకుండా జస్టిస్ బిఎన్ భగవత్ గారు పిల్లు ద్వారా ఒక సంచలన తీర్పునిచ్చారు। అంటే సుప్రీం కోర్టు ద్వారా ఆ లేబర్ యాక్ట్ లేబర్ కమిషన్ వెళ్లకుండా వేతనాలు పెంచే కార్యక్రమం అనేది 1970లో జరిగింది। అయితే ఈ విధానాన్ని అనుసరించుకొని నాటికి సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగినా అవినీతి జరిగినా ప్రతి భారతీయ పౌరుడు కూడా పిల్ అనేది దాఖలు చేయవచ్చు। అయితే ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో దాఖలు చేసేటప్పుడు ఏంటేంటి ఉండాలి అంటే నెంబర్ 1 ఎవరి మీద అయితే వేస్తున్నారో ఆ యొక్క సంస్థ యొక్క రికార్డులు ఎఫిడవిటీ మెమో ఆఫ్ ఎఫిడెన్స్ ఈ మూడు కాపీలు రెండు సెట్లు వేసుకొని ఒక సెట్ని హైకోర్టుకి పంపించాలి ఒక సెట్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి। పిల్లు వేసే విధానం ఆ విధంగా అవుతుంది। ఈ మధ్యకాలంలో ఒక హాస్టల్లో ఒక అమ్మాయిలు వసతి బాగోలేదని పోస్ట్ కార్డు ద్వారా హైకోర్టుకి పంపించేటప్పుడు హైకోర్టు సుమోటోగా ఆ యొక్క హాస్టల్కి ఆదేశాలు కూడా జారీ చేసింది। అంటే పిల్లు వేసే వ్యక్తికి నియమ నిబంధనలు ఉండవు, ఎందుకు వేసేదో అనేది లోక్ స్టాండ్ కూడా అడగడానికి వీలు లేదు। ఈ విధంగా పిల్లు వేసేటప్పుడు ఎఫిడవిటీ మెమో ఆఫ్ ఎఫిడెన్స్
ఆయొక్క దేని మీదైతే వేస్తారో దాని తాలూకు ఆధారాలు ఉండాలి. అయితే పిల్లి అనగానే మీ అందరికీ జ్ఞాపకం వచ్చేది ఏంటంటే మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఈ యొక్క మెహతా కేసులో ఏమైందంటే గంగా జలం చాలా కాలుష్యం అయిపోతుంది, ఈ గంగా జలాన్ని పరిరక్షించండి అనే విషయం మీద పిల్లేసేటప్పుడు ఆ యొక్క కోర్టు వారు ఈ గంగా జలాన్ని శుభ్రపరచాలని చెప్పి ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. మీ చుట్టుపక్కల కానీ మీ ఏరియాలో కానీ రహదారి భద్రత లోపించినా లేదా ప్రభుత్వం మీద చట్ట వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమం జరిగినా, అవినీతి జరిగినా, కాలుష్యం కానీ లేదా వాయు పొల్యూషన్ కానీ ఎటువంటి పొల్యూషన్ కానీ శుభ్రం లేకపోయినా గడ్డలు ఆక్రమించిన ఎటువంటి వాటి మీద మీకు వ్యక్తిగత ప్రయోజనం కాకుండా రాజకీయ ప్రయోజనం కాకుండా ఏ వ్యక్తి అయినా పిల్లును నేరుగా హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం ఈ యొక్క పిల్లును మనం వేయొచ్చు. అయితే ఈరోజు వీడియో ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల మీద మీరు పిల్లు వేసేటప్పుడు ముందుగా నోటీస్ ఇచ్చి పిల్లు వేయాలి. అదే ప్రైవేట్ రంగం కానీ ఇంకేదైనా అయ్యేటప్పుడు కానీ మీరు పిల్లు వేసేటప్పుడు పేపర్లో న్యూస్ పేపర్లో ఐటెంని ఆధారంగా చేసుకుని కూడా మీరు పిల్లు వేయచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు పోస్ట్ కార్డ్ ద్వారా రాసినా కూడా అది ప్రజా ప్రయోజన వాద్యం కింద ఉంటుంది. ఈ మధ్య గ్యాస్ విషయంలో భోపాల్ గ్యాస్ కానీ లేదా గంగా జలాలు కానీ మన తాలూకా భారతదేశంలో ఉన్న పురాతనమైన ఆస్తులకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగినా కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ గడ్డల ఆక్రమణ కానీ ఎటువంటి భూ ఆక్రమణ కానీ ఏది జరిగినప్పుడు కూడా ప్రజా ప్రయోజన వాద్యం అనేది సామాన్య ప్రజలకు ఒక ఆయుధం. అయితే ఇది కేవలం 10 మందికి ఉపయోగించేటప్పుడు మాత్రమే అది స్వీకరిస్తారు తప్ప ఒక వ్యక్తికి సంబంధించిన మటుకు అది స్వీకరించదు. కొన్నిసార్లు మీరు తప్పుడుగా ఏదైనా వేస్తే మీకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జరిమానా వేసే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక మీరు పిల్లు దాఖలు చేసేటప్పుడు ముందుగా ఏసే యొక్క సంస్థ తాలూకు రికార్డులు పూర్తిగా పరిశీలించి దాంతోపాటు మెమో ఆఫ్ రిఫరెన్స్, ఎఫిడవిటీ ఇవన్నీ దాఖలు చేసి నామమాత్రం కోర్టు ఫీజు కట్టి ఈ పిల్లుని అనేది దాఖలు చేయవచ్చు. ఈ పిల్లు వేయడానికి న్యాయవాది అవసరం లేదు. స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజా సంఘంలో బాగా పోరాడి ప్రజా హక్కుల పరిరక్షణలో ముందుండి ఒక ఆవేశపడే వ్యక్తులు ఎవరైనా ఉండి సొసైటీ కోసం బాగా నాలెడ్జ్ ఉండి సొసైటీ బాగు కోసం ఆశించే వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క పిల్లుని దాఖలు చేయడం జరుగుతుంది. చాలామంది పిల్లేసింది 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 అంటారు. అసలు పిల్లంటే ఏంటి? పిల్లంటే ప్రాథమిక హక్కులు ఎప్పుడైనా భంగం కలిగేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో ఒక పిటిషన్ ద్వారా హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ పొందుపరిచే నివేదికనే పిల్ అంటారు. ఈ పిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రజా ప్రయోజన వాద్యం. దీన్ని సుమోటుగా తీసుకొని హైకోర్టు సుప్రీంకోర్టు వారు ఈ యొక్క తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అయితే అమెరికా వంటి దేశాల్లోని SAL అంటే సోషల్ యాక్షన్ లిటిగేషన్, సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని చెప్పి అమెరికా దేశం ఉంటుంది, మన ఇండియాలో PIL పిల్ 1980 బిఎన్ భగవతి గారు ఆచార్య గారు తీసుకొచ్చే ఈ విధానాన్ని ఈరోజు కూడా అనేక అన్యాయాన్ని ఈ ప్రజా ప్రయోజన వాద్యాల ద్వారా ఈ యొక్క కోర్టులు దాని విపరీతమైన తీర్పులు ఇవ్వడం వల్ల ప్రజల్లో మంచి అవగాహన కలుగుతుంది. అందుకే మీరు ఒకసారి ఈ వీడియో చూసి మీ చుట్టుపక్కల ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు నేను చెప్పే విధంగా మీరు పిల్లు దాఖలు చేయండి. ప్రజా ప్రయోజన వాద్యం అంటే ప్రాథమిక హక్కులు, ప్రజలకి ఏదైనా హక్కులు భంగం కలిగేటప్పుడు ఎవరైనా భారతదేశ పౌరులు ఎవరైనా సరే ఈ యొక్క పిల్లు దాఖలు చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.